నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరొచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదని ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్ట్ ని? ఆ ప్రాజెక్టు కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలవలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలవల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య. 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలుందని, 5 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరు అన్నట్టుగా 1 ఎకరం 1 ఎకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్లకు నా పొలం నుండిస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్, అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నా నన్ను విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతున్నాడు సార్. మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు. నమస్కారం అండి. మీ ఆస్తి మొత్తం పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వానికి రాసిచ్చినట్టుగా తయారు చేసిన దస్తావేజులు. ఎన్నివ్వండి. సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి అయ్యగారు. అయ్యగారు. హలో అన్నయ్య, నేను. చెప్పు తల్లి. మన మహాలక్ష్మికి చేయాలి. అలాగా? నీ మాటకి ఎదురేమి ఉంది? ఎన్ని గంటలకు రమ్మంటావమ్మా? 10 గంటలకన్నయ్య. వస్తాను రా, నాకెక్కడికి పోతాను? గోదావరి పక్కనే ప్రవహిస్తున్న ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి. మా అన్నయ్యండి వస్తూ ఉంటారు. లేవే అమ్మా. మహాలక్ష్మి మా అమ్మ. ఇదేంటమ్మా బోసనుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయింది అనుకున్నాను, కానీ మళ్లీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం. ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు, కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలు అవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు, ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి 1,00,000 రూపాయల కట్నం ఇస్తారా బయట? అరే కట్నం డబ్బుగా వస్తుందిరా, కానీ ప్రేమ అలా కాదు. వెలకట్టలేందిరా, రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను.
ఏంటన్నయ్యా లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా, రోజుకొక్కసారన్నా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకోండి అయ్య గారు, మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య. మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ళ ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు, ఆ ఆశయం కోసమే తప్పిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ సార్ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. బాధే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు, ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి రిపోర్ట్లు రాసి కాంట్రవర్సీ చేసి ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్, తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మేటర్, నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను రంగస్వామి. అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి, మీరంతా రంగస్వామితో వెళ్లి రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉండండి. భూపతి గారు మేనగోళ్లకు అన్నప్రాసన చేసి వస్తారు. ఏమే, మీ అన్నయ్యకి 100 గొడవలు, టైంకి వస్తారో రారో నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్య మొచ్చు. తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి లక్షిచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు, గాని నువ్వే వెనక నుంచి పొడిచి. నేను ఆయన సైన్ చేసిన ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి. ఇవిగో
సాక్షుల్ని సలహాలు ఇచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు, బావగారు, నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా? అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం. నేను దానమిచ్చిన భూమి ఎంగిలి గుడితో సమానం. తినకు, రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తూ ఉంటారు కదా. ఏడోక నాన్న, నా బంగారం కదూ. ఏమండి అన్నయ్య? ఏడండి ఆయనకు మనకన్నా ఊరు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడవిడికి వెళ్లారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేదు, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితో చేద్దాం. పంతలు గారు, అయ్యా ఇట్రండి. ఇదిగో చూడండి. ఏమండి అన్నయ్య వచ్చేసాడండి. అన్నయ్య ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడి ఎదిగాక చెప్పు, ముందు జనం తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా.